ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఏ వాగ్దానాలు అయితే చేశారో అది నిర్వహించలేదని దానిని వక్రీకరిస్తూ నెల్లూరులో జరిగిన సభలో విషయాలు తిరుపతిలో మాట్లాడినట్టుగా చూపిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా వారు చేస్తున్నది కరెక్ట్ కాదు. దానిని నిరూపించడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని పూర్తిగా తెలుగులో, అలాగే వారు మాట్లాడిన మాటలు హిందీలో అందరిది పత్రికా ఎలక్ట్రానిక్ మీడియాలో అందరి దగ్గర ఉన్నాయి. దాన్ని ఏ విధంగా వక్రీకరించారో మీరు చూస్తే దాన్ని బట్టి వారు చేసే పనులు ప్రజలకి అర్థమవుతాయి. అంచేత నరేంద్ర మోడీ గారు తిరుపతిలో ఎక్కడా కూడా మాట్లాడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారు స్పెషల్ స్టేటస్ గురించి ప్రస్తావన లేదు. వారు నెల్లూరులో ప్రసంగంలో స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అన్న మాట మర్చిపోయి దానిని వక్రీకరించి స్పెషల్ స్టేటస్ ఇస్తారన్నారు, ఇవ్వలేదని వారు చెప్పడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలని చెప్పటం, ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పటం, అలాగే ఉద్యోగాల పేరుతో యువకులను మోసం చేయటం, వాళ్ళకి వృత్తి ఇస్తానని చేయటం, ఇటువంటివన్నీ కూడా అనేక వాగ్దానాలు చేశారు. అలాగే వారు 2011 జనవరిలో జరిగిన అసెంబ్లీలో అనేక ఫ్యాక్ట్స్ చెప్పారు. స్పెషల్ స్టేటస్తో పాటు చాలా అడిగాం మనం, కానీ 14 ఆర్థిక సంఘం స్పెషల్ స్టేటస్ని తిరస్కరించింది. అది రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రానికి అవార్డు ఇవ్వడానికి లేదని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దాని బదులుగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని అంది. ఒక విజ్ఞత గల నాయకుడిగా, అనుభవం ఉండే రాజకీయవేత్తగా, ఒక ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నాను. నా ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర సహకారం మనకు అవసరం. కేంద్రం సహకరిస్తూ ఉంది. అది మీరు ప్రతిపక్షం దాన్ని జీర్ణించుకోలేక దాన్ని వక్రీకరిస్తున్నారు అని వారి పూర్తిగా కేంద్ర సహాయాన్ని పొందుతూ వైఎస్ఆర్ పార్టీ వారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో వారు సడన్గా 4 సంవత్సరాల తర్వాత ఈ చర్య తీసుకుంటాం చాలా తప్పు. అది చేసే దీక్ష తిరుపతిలో అది కరెక్ట్ కాదు. వారు ఆ దీక్ష పెట్టిన నామకరణం ఏంటి, ధర్మ పోరాటం అంటున్నారు. ధర్మం మీద ఆయన పోరాడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప వారికి అధర్మం జరిగిందని చెప్పట్లేదు. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వారు చేస్తున్న ప్రచారం బీజేపీని 4 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీని ఎదగకుండా మన రాష్ట్రంలో వారు చేసిన కృషి, అలాగే ప్రజలను తప్పుదారు పట్టించి బీజేపీని ఎదగకుండా చేసినా కూడా బీజేపీ నాయకులు, అగ్రనేతలు ఎవరూ కూడా మిత్రపక్షంగా ఉన్న టీడీపీని ఎప్పుడూ క్రిటిసైజ్ చేయలేదు. క్రిటిసైజ్ చేసిందల్లా వైఎస్ఆర్ పార్టీ వారు చేశారు. అది ఎప్పుడైతే శృతి మీరిందో అప్పుడు వారు కంగారు పడి దిక్కుతోచగా బీజేపీని బ్లేమ్ చేద్దామని ఉద్దేశంతో చేసింది తప్ప వేరే ఏమీ లేదు. అంచేత నరేంద్ర మోడీ గారు చెప్పింది, అలాగే చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు మన ఆఫీసర్స్ మీటింగ్లో కూడా మీరు వాళ్ళకి అప్రిషియేట్ చేశారు, మీరు చాలా సమర్థవంతంగా నిధులు తీసుకొచ్చారని వారు
చెప్పిన ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. అంచేత ఇవన్నీ కూడా బయటపెడితే వారు చాలా సిగ్గుపడవలసి వస్తుంది. ఎంచేతంటే ప్రజలకి ఒకసారి మనం వారు అమాయకులు, మనం ఏం చెప్తే అని నమ్ముతారు. మీడియా సహాయంతో మనం ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నాం, కరెక్ట్ కాదు. మీడియాలో వచ్చిన మాటలే మనం బీజేపీ నాయకులంతా కూడా దాన్ని చేస్తారు. దానివల్ల చంద్రబాబు గారు నాయుడు గారికి నష్టం, అలాగే రాష్ట్రానికి కూడా నష్టం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని మొదటి నుంచి వారు చెప్తూ వస్తున్నారు. అనేక పర్యాయాలు మనం చూసాం. మన వారు చేసిన వాగ్దానాలు ఏది కూడా వారు నిలబెట్టుకోలేదు. రైతు రుణమాఫీ అన్నారు. ఎలక్షన్స్ లోపల నేను కొంత మాత్రమే చేశారు, ఎలక్షన్ లోపల చేస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ది కానీ అదేం చేయలేదు. అలాగే డాక్రా రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదు. నిరుద్యోగ వృత్తి విద్యార్థులకు ఇస్తానన్నారు, యువతని మోసం చేశారు, అది ఎవరికి ఇవ్వలేదు. అలాగే మహిళలకి రక్షణ కల్పిస్తానన్నారు, అది కూడా సరిగ్గా చాలాగా సాగలేదు. సాగునీటి ప్రాజెక్టులు భారీ స్థాయిలో అవినీతి జరిగిందని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ధ్వజమెత్తారు, అది నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అలాగే 4 ఏళ్లలో పేదలకు ఇల్లు ఇస్తారని అన్నారు, ఒక ఇల్లు కూడా వారికి ఇవ్వలేదు. 4 ఏళ్లలో రాజధాని ప్రాంతంలో కనీసం ఒక ఇటుకు కూడా పర్మనెంట్ బిల్డింగ్కి వేయలేదు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఎవరు వాళ్ళకి న్యాయం ఇంతవరకు జరగలేదు. అలాగే సింగపూరు టోక్యో లాగా మన నిర్మాణం చేస్తానన్నారు, మరి ఒక ఇంటికి కూడా పెట్టకుండా రా 4 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చేయబోతున్నాం. వారు ఇంతవరకు ప్లాన్స్ కూడా రెడీ అవ్వలేదంటే మనం ఇంకెంతకాలం మనకు పడుతుంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో చేయవలసినవన్నీ కూడా సుమారు 85% మనం స్టార్ట్ చేసినా కూడా చేయలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అలాగే ఇంటికొక ఉద్యోగం అన్నారు, అది లేదు. పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని కూడా మార్చి ఇంగ్లీష్ మాధ్యమంలోకి మార్చి తెలుగుకి ఒక అన్యాయం చేస్తున్నారు. పీజీ అలాగే కేజీ విద్యార్థులకి ఆర్థిక సహాయం చేస్తానన్నారు, అది కూడా ఎక్కడా లేదు. కాపులు వెనకబడిన వర్గాల వాళ్ళకి న్యాయం చేస్తానన్నారు, అది కూడా పూర్తిగా ఎవరికి చేయలేకపోయారు. దళితులకు 1 ఎకరం భూమి కూడా ఇవ్వలేకపోయారు. అలాగే మీ పై ఉన్న బీజేపీ చేస్తున్న అభివృద్ధి మీరు చేస్తున్నా అనే అనిపించుకునే విధంగా బీజేపీ చేసిన సహాయాన్ని మీ అభివృద్ధిగా మీరు చూపిస్తున్నారు, ఇటువంటివన్నీ చేస్తున్నారు. మీరు చేయవలసిన దాని గురించి చెప్పాలి, మీరు ఏది చేశారో అది చెప్పాలి తప్ప ఎదటివారు బీజేపీ ఏదో చేయలేదని దాని తద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉంటుంది కరెక్ట్ కాదు. మీకు తెలుసు, మన క్యాపిటల్ సిటీలో రైతులు మీ మీద ఉన్న నమ్మకంతో ఒక మంచి రాజధాని కడతారనే ఉద్దేశంతో చేశారు. నిన్న మొన్న పేపర్లో రైతులకు ఇచ్చిన తర్వాత వచ్చిన మిగులు భూమి అమ్ముకుంటే సుమారు 50,000 కోట్ల రూపాయలు వస్తుందని అన్నారు. అది మరి చూడండి, రైతుల దగ్గర తీసుకున్న భూమి మీద 50 కోట్లు వస్తే ఆ డబ్బుతో మీరు నిర్మిస్తారని అంటున్నారు, అది ఎంతవరకు న్యాయం మీరు అది చెప్పండి. ఇంతవరకు రైతులు ఈరోజు ఎకరానికి 50,000 కోట్లు ఎలా వస్తానని లెక్కేశాను, వేస్తే 1 ఎకరం 15 కోట్లకి అమ్మితే వస్తుంది. ఇప్పుడు రాజధానిలో 2 కోట్లు పెడితే అనేక మంది రైతులు భూమి అమ్ముకుంటానంటున్నారు, అటువంటి దాన్ని 15 కోట్లు 1 ఎకరానికి వస్తుంది. తద్వారా 50,000 కోట్లు వస్తే దానితో మేము అభివృద్ధి చేస్తామని అంటున్నాం. ఇవన్నీ మన అసత్య ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. 1, చంద్రబాబు నాయుడు గారికి విషయం ఉంది, చేస్తారని నమ్మకంతోనే మేము వారితో కలిశాం, వారితో సహకరించాం. అయినా కూడా వారు ఈ రూట్ తీసుకుంటే మంచిది కాదని నేను భావిస్తున్నాను. తప్పకుండా బీజేపీ నిజాలు జరిగిన నిజాలు మా బీజేపీపై అబద్ధం ఆడవలసిన పని లేదు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని పనులు చేశారని తెలుసు. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ ఒక గ్రామంలోకి వెళ్ళామంటే గ్రామంలో అన్ని విధాల రోడ్లు అలాగే అన్ని వసతులు కలిగి ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ గవర్నమెంట్తో ఉన్నమూలాన్ని ఎన్ని వచ్చినాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో ఎన్నడూ లేవు అలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదని అంటలేదు. వారు సాయశక్తిలో చేశారు, తక్కువ టైంలో ఇంతకన్నా ఎక్కువ చేయలేకపోయాం అని కూడా ప్రజలకు చెప్తే న్యాయంగా మాట్లాడితే బాగా ఉంటుంది. కానీ ఉన్నది లేనిది కలిపి బీజేపీని బ్లేమ్ చేయటం అలా ఒక
అగ్రనేత ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెంది అటువంటి నేతను మనం దిగారు దిగజారుడిగా మాట్లాడటం చాలా అసభ్య మాటలు మాట్లాడటం అది చాలా పొరపాటు. అది ఒక విజ్ఞత కలిగిన వ్యక్తులు ఎవరు కూడా అలా మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే గౌరవం అంతా మేమంతా కూడా ఇస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా వారిని గౌరవించాలి. ఎంచేతంటే అటువంటి మహోన్నత వ్యక్తి మీదల కోసం పాటుపడే వ్యక్తిని అందరూ కలిసి ఇలా చేయటం పొరపాటు. అటువంటి నాయకుడిని మనం తప్పకుండా సమర్థించాలని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. మా ఎంపీ గారు గంగరాజు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు